చేసేది నాకు బొత్తిగా నచ్చటం లేదు. ఆయన ఆ కవిత వెనక తిరుగుతున్నారేమోనని అనుమానంగా ఉంది. అనుమానమే వద్దు, నీ మొగుడు కవితతోనే తిరుగుతున్నాడు. మరి తనకన్నా అందంగా ఉన్న ఓ అమ్మాయిని పెళ్ళం ఇంటికి తీసుకురావచ్చా? మగవాళ్ళకి వీక్నెస్ ఎక్కువ, అందులోను పెళ్ళైన మగవాళ్ళకి ఇంకా ఎక్కువ. ఇది నీకు ఎందుకు తెలియకుండా పోయింది? నువ్వు అమ్మాయిని తోడుకు తెచ్చుకున్నావు, వాళ్ళిద్దరు తోడు నీడైపోయారు. ఇప్పుడేటి చేయలాభ ఏడవకమ్మా, నాకేడుపుచ్చేలా ఉంది. కళ్ళు చూడు, అర్జెంటుగా ఏడు బాబు. నా కూతురు పారిజాతం వచ్చిందంటే గొడవ అయిపోతుంది. నేను నీ సంగతి చూడాలా, తన సంగతి చూడాలా? ఎక్కడా దొరకదు, ముందే ఆర్డర్ చేసుకోవాలి. అవునవును, దీన్ని ఎక్కడ కొన్నారో అడిగి మనము కొనేయాలి. అవునే. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని ఏ షోరూంలో కొన్నారో చెప్తారా? పోయిన వారం ఇలా జరుగుతుందని చెప్పాను కదా, జరిగిందా ఇప్పుడు? అందుకే కీడెంచి మేలెంచమన్నారు. ఏడవక అయ్యో, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదే. రిమోట్ పని చేయట్లేదే. డైరెక్ట్ కాపేద్దాం. పారిజాతం ఎంతసేపు పిలవాలి? మా నాన్న ఎంతసేపు ఇక్కడే ఉన్నానరా, టీవీని తుడుద్దాం లోపలికి వెళ్ళాను. టీవీ శబ్దం విని బయటకు వచ్చాను. నువ్వు టీవీ తుడుస్తున్నావు? అవును. నువ్వు లోపలికి వెళ్ళరా. ఏంటి సైలెంట్ అయిపోయింది, ఏం మాట్లాడటం లేదు. టీవీ చూస్తూనే ఉంటాం. త్వరగా వెళ్ళి దోసలే. ఒక గాన ఒక ఆడపిల్ల కదా, మగ పిల్లల్లా పెంచుదామని అనుకున్నాను. చివరికి నన్ను ఆడదాన్ని చేసేసింది. పిల్లకి కళ్యాణ యోగం స్టార్ట్ అయింది. కులదైవం గుడికి వెళ్ళి పూజ చేసుకుని వస్తే వరుడు వాకిట్లోకి వచ్చి వెయిట్ చేస్తాడని జ్యోతిష్యుడు నాతో చెప్పాడు. ఈ మ్యాటర్ నా కూతురుతో ఎలా చెప్పను, తనను గుడికి ఎలా తీసుకెళ్లను? తనగా పెళ్లి వయసు దాటిపోతోంది. రామయ్య, నీకు వయసు మీద పడుతోంది, త్వరగా నీకు ఒక పెళ్లి చేసి పడేయాలి. నేను చెప్పాల్సింది తను చెప్తోంది ఏంటి? జాతకం చూస్తున్నావా? ఏంటి రామయ్య, ఏం మాట్లాడవే? నువ్వా ఒంటరిగా కష్టపడుతున్నావు, నీకు ఒక పెళ్లి చేశానంటే మీరిద్దరూ కలిసే సీరియల్ చూడొచ్చు కదా. రాయి విస్తుందా? నా ఫ్రెండ్స్ లో ఒకటి నీకిచ్చి పెళ్లి చేశానంటే నాకు పిన్నిగోలు ఉండదు, నీకు తెలిసిన అమ్మాయిపోతుంది. ఫ్రెండ్స్ లో ఎవరు అందంగా ఉంటారు? ఎవరు ప్రభానా, రోహిణమా? విసిరింది రాయి కాదు, గ్లాసు. ఎలా తీసుకెళ్ళి పెట్టను? మార్నింగ్ అవర్స్లో మ్యారేజ్ గురించి మాట్లాడి మైండ్ బ్లాక్ చేసేసింది. ఇంకా దేని గురించి ఆలోచిస్తుందో దేవుడా. కూర్చుంటే నుంచోలేకపోతున్నావు, నుంచుంటే కూర్చోలేకపోతున్నావు. ఒక మాట కంటే ప్రభానా రోహిణి అని అడుగుతావా? అయితే మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ ఇలాగే చూస్తున్నావా? చూసావమ్మా, వయసు అయ్యే కొద్దీ నాన్నకి ఎలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో. ఓ పని చేద్దాం, మనం కులదైవం గుడికి వెళ్దాం, మా నాన్నకి మంచి బుద్ధి ఇవ్వమని వేడుకొని వద్దాం. ఏదో ఒక సాగుతో నన్ను ఆ గుడికి తీసుకెళ్ళిపోవాలి, అంతేగా? అదొక ఊరేనా? బస్సు దిగి 5 కిలోమీటర్లు నడవాలి. నేను రాను. పో పరిచేత వాళ్ళనకమ్మా, శ్రీకాళహస్తిలో 16 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయట్లేదా? ఇది మన కులదైవ గుడిరా, నడిస్తే మంచిది. డాక్టర్ ఏం చెప్పారు? అరవకూడదు అన్నారా? ముందు తిను. సరే, నీకోసం నడుస్తాను. సక్సెస్. నువ్వెందుకమ్మా నడవటం, మనం కార్లో వెళ్దాం. ఓకే.